నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూసుకోవాలి అనుకుంటే ఉగాది నుంచి ట్వంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు ఇరవై ఏడవ తేదీన పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి ఇరవై ఏడున పుట్టడం అదృష్టమా దురదృష్టమా క్లియర్గా చెప్పుకుందాము ఎందుకంటే ఈ ఉగాది నుంచి చాలా మార్పులు రాబోతున్నాయి సో ఈ టూ ట్వంటీ సెవెన్ పుట్టిన వాళ్ళు గురించి చెప్పుకునే ముందు ఈ ట్వంటీ సెవెన్ డేట్లో పుట్టిన గొప్ప వాళ్ళ గురించి ఫస్ట్ తలుచుకుందాం ఎందుకంటే వీళ్ళంతా కూడా ట్రెండ్ సెటర్స్ సో ట్వంటీ సెవెంత్ జనవరి బాబీ డియోల్ ట్వంటీ సెవెన్ జనవరి జనవరి సబిత సవిత అంబేద్కర్ సో ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ యడ్యూరప్ప సో యడ్యూరప్ప గారు అసలు పేరు యడ్యారప్ప రెండు వేల ఆరులో నాన్నగారిని నన్ను కలవడం ఎడియారప్పని మేము యడ్యూరప్పని మార్చినాక కేవలం ఎనిమిది నెలల్లో అంటే రెండు వేల ఏడు ఏప్రిల్లో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే రెండుసార్లు ముఖ్యమంత్రి ఏమని ఇచ్చాక సో ఎడియారప్పని యడ్యూరప్పని మార్చాం సో ఇలా ఒక పేరు మార్చినప్పుడు వాళ్ళ పేరులో ఉన్న శక్తి ఎంతుందో అంటే చాలా అడగచ్చు మీరు పేరు మార్చి అందరు సీఎంలు అయిపోతారా పీఎంలు అవుతారా అని వాళ్ళ జాతకంలో ఎంత వరకు ఉందో అంతవరకు తీసుకెళ్లే పవర్ పేరుకు మాత్రమే ఉంటుంది సో వాళ్ళ జాతకం ఎనభై ఏళ్ళు అనుకోండి ఆ ఎనభై వరకు వచ్చేలా చూస్తాం కానీ తొంభై వంద ఇచ్చేలా కాదు ఆ పుట్టుకులో ఉన్న అదృష్టాన్నంతా వాళ్ళు పొందేలాగా ఆ రోట్లో ఆ రూట్లో వచ్చి అడ్డంకులు తొలగించేదే సంఖ్యాశాస్త్రం సో మన ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి కుళాయిల నీళ్ళు రావట్ల ఆ పైప్ క్లీన్ చేసే పని మా పని జాతకంలో ఉన్నది మీకు అందించడమే చాలామంది అడిగారు కిరణ్ నెహ్రూ గారు మీరు పేరు మార్చుకొని సీఎం అయిపోవచ్చు కదా మినిస్టర్ అయిపోవచ్చు కదా అని నా జాతకంలో ఏదైతే ఉందో అవి నేను చేస్తాను నేను డాక్టర్గా ఉండి ఐదేళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి జాబ్ మానేసేది నా డెస్టిన్లో ఉంది సో న్యూమ్రాల్ చెప్పేది నా టెస్ట్లో ఉంది లక్షలాది మందికి గైడెన్స్ ఇస్తాను ఉంది కాబట్టి ఇన్ని లక్షల మందికి వెలుగుని ఇచ్చాను విజయాన్ని ఇచ్చాను సినిమా ఫీల్డ్ అయితే నైంటీ పర్సెంట్ ఇండస్ట్రీ వాళ్ళు నా క్ల కరెక్షన్సే కాదు కర్ణాటక వాళ్ళు చెన్నై వాళ్ళు ఇలా బాలీవుడ్ వాళ్ళు చాలామంది ఈవెన్ హాలీవుడ్ యాక్ట్రెస్ అలెగ్జాండ్రియా కూడా మమ్మల్ని కరవడం మాదర్ కరెక్షన్ ఆమె స్కిన్ ప్రాబ్లం ఉన్నింది ఒక సినిమాకి అరవై ఐదు కోట్లు తీసుకుంటారు ఆమె సో మదర్ తీసుకున్నాక ఆమె స్కిన్ ప్రాబ్లం వదిలేసింది చాలా ఆనందంగా ఉంది ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని లక్షలాది సక్సెస్ స్టోరీస్ సో ఏఆర్ మురుగదాస్ సో నాన్నగారిని కలిశారు ఏఆర్ మురుగదాస్ మురుగదాస్లో ఎంయుఆర్ఏ జీఏ డిఏఎఎస్ఎస్ ఉన్నది డిఓఎస్ఎస్గా మార్చారు ఆయన ఏప్రిల్ ట్వంటీ సెవెన్ రవిశాస్త్రి మే ట్వంటీ సెవెన్ నితిన్ గడ్కరీ మే ట్వంటీ సెవెన్ విజేంద్ర ప్రసాద్ మే ట్వంటీ సెవెన్ రాజమౌళి గారి ఫాదర్ పీటీ ఉషా జూన్ ట్వంటీ సెవెన్ గారు జూలై ట్వంటీ సెవెన్ సో ఇలా చెప్పుకుంటా పోతే ఈ ట్వంటీ సెవెన్ అనేది చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ ఈ ట్వంటీ సెవెన్లో టూ చంద్ర ప్రభావం ఈ టూ వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా గారు కానీ పీటీ ఉషా కానీ విజేంద్ర ప్రసాద్ గారి చాలా సాఫ్ట్గా వీళ్ళు అగ్రెసివ్ కాదు కోపపడడం పడడం బైక్ బైకిల్ కొట్టడం ఎవరిని కొట్టడం చేయరు ఈ టూ నెంబర్ వల్ల కామ్ ప్లెజెంట్ అండ్ చాలా కళల్లో ప్రావీణ్యం అరవై నాలుగు కళలు అండ్ సెవెన్ కేతు ఎక్కడ ఎలా తప్పించుకోవాలి జరగబోయేది ఈ పంచభూతాలు వాళ్ళకు ముందే చెప్తుంటాయి సో సెవెన్ వల్ల ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి ఎక్కడ దబాయించాలి ఎక్కడ చేతులు పట్టుకోవాలి బాగా తెలిసి ఉంటుంది సో రెండు ఏడు కలయికి వచ్చి తొమ్మిది ఈ తొమ్మిది కుజుడు ఈ రెండులో ఉండే క్వాలిటీస్ ఏడులో ఉండే క్వాలిటీస్ కలిసి ఈ రెండులో సాఫ్ట్గా ఉంటారు బట్ నైన్ వాడు ఎవరిని అంటే ఒక పని ఇష్టం లేదు ఎవరు దబాయించినా భయపించినా చంపేస్తామని చెప్పినా కత్తి పెట్టినా భయపడ్డు ఈ కుజుడు ప్రభావం వల్ల నైన్ వాడు ఓన్లీ రిక్వెస్ట్గా అడుక్కొని ప్రాధపడి బుగ్గలు పట్టుకొని చేపట్టుకుంటే నైన్ వాడు తగ్గుతాడు ఈ నైన్కున్న గొప్ప క్వాలిటీ ఏమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వీళ్ళు మానవతావాదులుగా ఉంటారు హ్యుమానిటేరియన్స్గా ఉంటారు బట్ మొండైతే ఎవరి మాట వినరు సో ఈ ట్వంటీ సెవెన్ ఇజక్వల్ టు నైన్ కుజుడు దీవెన్ల వల్ల ఈ నైన్ ట్వంటీ సెవెన్ వాళ్ళు ఈ నైన్ ఎఫెక్ట్ వల్ల మంచి వెలులోకి వస్తారు వీళ్ళు బిజినెస్ల్లో బాగా సంపాదిస్తారు మెయిన్గా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సో బిజినెస్ 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 గవర్నమెంట్ జాబ్ చేస్తే నైన్ వాళ్ళు సాటిస్ఫై కారు వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో ఉన్న పార్ట్ టైం చేసి లక్షలు సంపాదిస్తారు సో వీళ్ళకి మల్టిపుల్ హౌసెస్ ఈ నైన్ నెంబర్ వాళ్ళకి ఎక్కువ ప్లాట్లు ఉంటాయి ఒక ప్లాట్ రెండు కాదు ముప్పై నలభై ప్లాట్ కూడా ఉంటాయి సో ఒక ప్లాట్ కొనడం ఒక ప్లాట్ అమ్మడం సో డబ్బులు బాగా సంపాదిస్తారు డబ్బులు ఉందని విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు అవసరానికి కావాల్సినంత ఖర్చు పెడతారు వీళ్ళు లొంగేది ప్రేమకి మాత్రమే ఇంకా దేనికి లొంగరు సో వీళ్ళు కష్టపడి సంపాదించి ఖర్చు పెట్టుకోవాలనుకుంటారు కానీ వచ్చింది పెద్దలు ఇచ్చిందో లేకపోతే ఇంకోరు గిఫ్ట్గా ఇచ్చింది ఖర్చు పెట్టుకొని కోరుకోరు దే విల్ స్పెండ్ దేర్ హార్డ్ అర్న్ మనీ ఎందుకంటే వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ సో వీళ్ళు ఎవరన్నా కష్టంలో ఉంటే మాత్రం తొందరగా చలించిపోతారు అంటే వాళ్ళు తెలిసిన సర్కిల్లో సాయం చేస్తారు అవసరం కన్నా మించి కూడా సాయం చేసే గొప్ప గుణం నైన్ వాళ్ళకి ఈ ట్వంటీ సెవెన్ ఈజికల్ టు నైన్ వాళ్ళకు ఉంది సో ఈ ట్వంటీ సెవెన్ వాళ్ళు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు అండ్ ఎక్కువ టైం వెలుగుతూ ఉంటారు సో చాలామంది ఈ ట్వంటీ సెవెన్ బాన్ పీపుల్ దేల్ బికమ్ స్టార్స్ అర్లీ సినిమా ఫీల్డ్లో ఉన్న ట్వంటీ సెవెన్ వాళ్ళు చాలామంది స్టార్స్ ఉన్నారు తండ్రి హీరో అండి కొడుకు హీరోయిన్లు ఉన్నారు బట్ సొంత టాలెంట్తో వాళ్ళ కాల మీద నిలబడి మంచిగా డబ్బులు పేరు సంపాదిస్తారు సో వీళ్ళకి లక్కీ నంబర్ నైన్ సో లక్కీ కలర్ రెడ్ కలర్ చాలా లక్కీ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి సో ఈ ట్వంటీ సెవెన్కి లక్కీ లెటర్స్ ఆర్ లెటర్ లక్కీ ఏ లెటర్ లక్కీ జే లెటర్ ఎస్ లెటర్ ఎన్ లెటర్ అండ్ ఈ లెటర్ చాలా లక్కీ సో ఈ లెటర్స్తో బిజినెస్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది సో వీళ్ళు కంప్లీట్గా బ్లాక్ అవాయిడ్ చేయాలి ఒక ఎర్రపూస కొరల్ పగడం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మూడు కన్నా ఎక్కువ ఉండాలి రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ రింగ్ ఆర్ లిటిల్ సో చాలామంది నాన్ వెజ్ వెజ్ తినేవాళ్ళు సండే పూటే కాకుండా అయితే ఆల్మోస్ట్ వారంగా ఐదు రోజులు బిర్యానీలు తింటున్నారు ఈ స్టోన్ చేతులో వేసుకొని ఇలా బిర్యానీలు చికెన్లు మటన్లు తినడం ఇబ్బంది కాబట్టి నేను అందరికీ ఈ పగడాన్ని మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అత్యుత్తమం అని సలహా ఇస్తున్నాను మెడలో వేసుకోండి సూర్యకిరణాలు పడినప్పుడు బాడీని అంతా క్లీన్ చేస్తాయి మనలో ఉన్న నెగిటివ్ తీసేస్తాయి ఈ స్టోన్ వేసుకోవడం వల్ల ధైర్యం చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఎక్కడ తగ్గము డిగ్నిటీ మెయింటైన్ చేస్తాము డబ్బులో కూడా ఎక్కడ ఆటంకాలు రాకుండా వస్తాయి శత్రువులు దూరం అవుతారు అండ్ ఆరోగ్యం చాలా బాగుండేలాగా ఈ కూరలు చూసుకుంటుంది సో ఈ ఉగాది నుంచి ట్వంటీ సెవెన్న పుట్టిన వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ ముందుకెళ్లబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉగాది నుంచి మంచి సక్సెస్ ఈ ట్వంటీ సెవెంత్న పుట్టిన వాళ్ళు చూడబోతున్నారు సో పెళ్ళి కాని వాళ్ళకి మంచి మ్యాచెస్ వస్తాయి మ్యాచెస్ ఫిక్స్ అవుతాయి పిల్లలు లేట్ అయిన వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది ప్రమోషన్ పెండింగ్ ఉన్న వాళ్ళకి ట్వంటీ సెవెన్ వాళ్ళకి ప్రమోషన్ రాబోతుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోరే కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా ఈ ట్వంటీ సెవెన్ బోన్ వాళ్ళకి చాలా అదృష్టంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహూ గారు అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ వరకు అంటే బిజినెస్ కంపెనీస్ వరకు లోగోస్ వరకు చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అసలు మన పేర్లో బలం ఎంత కొన్ని పేర్లు ఏమంటే ముప్పై ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది కొన్నిట్లో నలభై కొన్నిట్లో నలభై ఐదు కొన్నిట్లో యాభై యాభైకి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని సున్నా అయిపోతుంది కొంతమందికి దురదృష్టం అరవై ఏళ్ళకి మొత్తం సున్నా అయిపోతుంది అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి చాలా కష్టం అరవై ఏళ్ళకి సున్నా అయిపోతే సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తీసుకో బలమే తెలుసుకొని జాగ్రత్తలతో పేర్లో చిన్న మార్పు చేసుకొని ముందుకెళితే మీకు లేదు సో ప్రతి పేరులో కూడా అంటే వంద పేర్లు తీసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ నేమ్స్ చాలా బాగుంటాయి ఒక థర్టీ నేమ్స్ యావరేజ్గా ఉంటాయి థర్టీ చాలా బ్యాడ్గా ఉంటాయి యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి బాగున్నోళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్ ఆ బాగలేని ఆ ముప్పై మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అడిగి స్క్రీన్ చేసి ఆ థర్టీ పర్సెంట్ బాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో కనబడే నంబర్స్ ఈ సైడ్లో టూ కింద త్రీ ఈ ఫైవ్ నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో పంపించండి తెలుగులో పంపకండి సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి ఎందుకంటే నేను నా నెంబర్ వచ్చి మీకు వాయిస్ ఇవ్వట్లేదు నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువ అయిపోయినాయని ఆల్మోస్ట్ నెలకి రెండు సార్లు నెంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది సో ఈ రెండు నెంబర్స్ చెప్తాను ఏ నెంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నెంబర్కి పెట్టండి ఎందుకంటే నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ బాగా సతాయిస్తూ ఉంది ఈ త్రీ మంత్స్లోనే టెన్ టైమ్స్ వాట్సాప్ బ్లాక్ అయింది మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అలాగే డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నెంబర్ కూడా ఉంది సో ఈ నెంబర్స్లో ఒక నెంబర్కి వాట్సాప్ చేయండి అన్ని నెంబర్లకి వాట్సాప్ చేయకండి ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు సో ఒక నెంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నైట్ ఉండదు ప్రాబ్లమ్స్ పెట్టకండి నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో సో పద్నాలుగేళ్ళు పదేళ్ళోళ్ళకి పేర్లు పెడితే నీకు పదహారు పదహారో నెంబర్ యాక్సిడెంట్ అవుతున్నారా అంటే వాడికి ఏం తెలుస్తుంది ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు స్కూల్ని తెచ్చుకుంటారు ఈ దోషాలు అనేది ఇరవై ఐదేళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్ప చిన్నవాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి నెల అయింది రెండు నెలలు అయింది ఒక ఇరవై పేర్లు పెట్టేస్తున్నారు స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు ఒక ఆయన పెట్టాడు పార్థ సారథి పిఏఏఆర్ టీహెచ్ఏ పిఏఏఆర్ డిహెచ్ఏ సారథి ఎస్ఏఆర్ఏ టీహెచ్ఐఐ ఆర్ఏ టీహెచ్ వై స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు చిన్న పిల్లలకి కాంచానాం కర్మ విమోచనం సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం వాయిస్ విని విని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫీజు వన్ టైం ఫీ ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం అరే అన్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది ఆన్లైన్లో ఫీజ్ తక్కువ ఉంటుంది డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఫైవ్ టు టెన్ నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నెంబర్ ఆ పేరులో లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ ఏంటి చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు అంటే వన్ టు ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు వన్ టు ఫైవ్ పర్సెంట్ స్టోన్స్ లేట్ చేస్తున్నారు రెండు వేల పదహారులో వచ్చినాయినా ఈరోజు షీట్ పెట్టాడు నాకు సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా ముందేది వేసుకోవాలి మీరు రెండు చెప్పారు ముందేది వేసుకోవాలి రెండు వేల పద్నాలుగు తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు మూడు స్టోన్స్ చెప్పున్నా అంటే బ్యాడ్లకు ఎక్కువ ఉన్న వాళ్ళకి త్రీ స్టోన్స్ చెప్తాను సార్ దీంట్లో ఏది వేసుకోవాలి ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో నడుచుకొని పోతే మనకు మూడు నెలలు పట్టచ్చు నాలుగు నెలలు పట్టచ్చు చేరచ్చు చేరకపోవచ్చు సో లక్కీ నంబర్ లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ అన్లక్కీ డేట్స్ లక్కీ స్టోన్స్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవన్నీ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది మంచి గెలుపు వస్తుంది నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు మీరు బాగుంటారు సో నా అడ్వైస్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి విజయాలు సాధించండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూసారు కదా నా వీడియో ఈ వీడియో పోయి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేయండి ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ హెరూ గారిని మణికొండలో ఆఫీస్ ఉంటుంది అక్కడికి మీరు కలవచ్చు ఎవ్రీ సండే ఆఫీస్ ఉంటుందనమాట సో ఎవ్రీ సండే మీరు ఎవరైతే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ చేంజ్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదా ఒక రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరుని పెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే మ్యారేజ్ డీటెయిల్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్ మీరు కలవాలనుకుంటే మణికొండలో ఎవ్రీ సండే ఆయన అక్కడే ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి కూడా కలవచ్చు అండ్ ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ సమాచారం పాలం అండి థ్యాంక్ యూ